ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి బాగుంది ఆయనే గెలుస్తారు ఖచ్చితంగా 100% గా జగన్ గారే గెలుస్తారు బాగుంది వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ అందరూ ఇంటికి వస్తున్నారు పనులు చేస్తున్నారు ఏ పట్టాయనకైనా ఆడాయనకి వచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇబ్బంది లేదు వాలంటీర్ వస్తే బ్రహ్మాండంగా ఉంది ఏదైనా చిన్న ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఏదైనా పథకాలు పెడతారు కదా ఆ పథకాల కోసం ఇంటికాడికి వస్తున్నారు మరి పిలిచారు ఎందుకు పిలిచారంటే పేదోళ్ళకి అందాలని రేషన్ కార్డు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళకి బాడకి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అవసరం రేషన్ కార్డు లేదు కదా ఇప్పుడు నాకు లేదు మనకి అలా నాకు కూడా నాకు రేషన్ కార్డు నాకు సొంత ఇల్లు రెండు కార్లు 10 ఎకరాల పొలం వంటి వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా పేదోళ్ళకి అది ఖచ్చితంగా అందాలి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తొలగించాలి న్యాయమే ఇది ఖచ్చితంగా తొలగించాలి ఇప్పుడు అంత కార్ పెట్టుకొని బిల్డింగ్ పెట్టుకొని వాళ్ళకి పెద్ద ఇది పెట్టుకొని రేషన్ కార్డు కావాలంటే ఎందుకు సార్ అవసరం వాళ్ళకి అవసరం లేదు కదా ఖచ్చితంగా లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలా ఉన్నోళ్ళకి వన్ తీసేయాలి దాన్ని తొలగించాలని ఎవరు ఏ గవర్నమెంట్ అని తీసేయాలి చంద్రబాబు నాయుడు వచ్చినా అదే తీసి ఆ పని చేయాలా జగన్ వచ్చినా అదే పని చేయాలి అందరికి ఏనే సార్ రేషన్ కార్డు అంత డబ్బు పెట్టుకొని ఒకరు 10 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ రేషన్ కార్డు మళ్ళీ వాళ్ళ పిల్లగాళ్ళు ఆడా అమెరికాలో ఆడ చదువుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా మా ఒక ఆమె ఉంది రేషన్ కార్డు ఆమె ఆడ నుంచి ఎంప్లాయ్ ఆమె వాళ్ళు పిల్లగాళ్ళందరూ ఎంప్లాయ్ బండి వేసుకుని పోయి రేషన్ కార్డు తీసుకొచ్చి అది తీసుకొచ్చి అమ్ముకుంటుంది వాళ్ళకి అవసరం రేషన్ కార్డు బియ్యం అవసరమా పేదోళ్ళకైతే ఇవ్వచ్చు మామూలుగా అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి తీసేయాలి రేషన్ కార్డు వైట్ కార్డు చాలు కదా వాళ్ళకి చక్కెర ఒకటి చేసుకుంటారు లేని వాళ్ళకి పెట్టాలి కదా పవన్ కళ్యాణ్కి ఎవరు కొట్టేస్తారు సార్ సినిమా డైలాగులు చెప్తా ఆయన అది చెప్తే పిల్లగాళ్ళు ఫ్యాన్స్ నా కొడుకు వాడు ఫ్యాన్స్ మన బైపాస్ పోయాడు బైక్ వేసుకుని ఎందుకు పోయాడు వాడు ఫ్యాన్స్ కాబట్టి ఓటేస్తారు లే ఎంత సీన్లే రకాలు ఫ్యాన్స్ వేస్తారు అంతేకాని పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సే లేదు పవన్ కళ్యాణ్ చూసి ఓటేసే ఎవరు లేరు వేస్ట్ మాట ఖచ్చితంగా ఉన్నాము అంటే చేసే పథకాలు మంచి పథకాలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లే ప్రమాణం జరుగుతుంది అంటే డౌటే లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి